నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారు కదా. చలో మరి ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ యుద్ధం పారి. మాజీ సీఎం గానే ఉండాలన్నట చంద్రాలు, కరపత్రాలు చూసి నవ్వుకుంటున్నారు జనాలు. ఆటోలో ప్రయాణించిండు కేటీఆర్, క్రికెట్ ఆడిండ్రు బండి హరీష్ రావు. ఫోన్ వాడకపోతే లక్షల రూపాయలు. ఇప్పుడు ఫోన్ లేనారా? అప్పుడప్పుడు మన అనుకున్న వాళ్ళతో ఇట్లా దోస్తులతో మాట్లాడాలరా? 2002లో విడిపోయిన ట్విన్స్ ఇప్పుడు ఎట్లా కలిసిండ్రు అనేదే పెద్ద ట్విస్ట్. నిద్రపోనంటున్న రవళి. నేను నిద్రపోలేదు, నేను నిద్రపోను కూడా. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమట. చంద్రబాబుకు మళ్ళీ మాజీ సీఎం అనే ట్యాగ్ లైనే ఉండబోతుందట. అరే నిజముల్లా, ప్రామిస్, ఒట్టు. ఇది నేనంటున్న మాటనో అధికార పార్టీ వాళ్ళు అంటున్న మాటనో కాదు, స్వయాన తెలుగుదేశం పార్టీలు చెప్తున్న మాటనే. ఏంది వాళ్ళు చెప్తున్నారంటే నమ్ముతలేరా? కావాలంటే వాళ్ళే అక్షరాలతో లిఖించి మరీ చూపెడుతున్నారు, చూడండి. అగో, వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ పాంప్లెట్ చూపెట్టి టీడీపీ ఓడిపోబోతున్నది, చంద్రబాబు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిగానే ఉండబోతున్నాడు అని అంటరేంది అనుకుంటున్నారా? ఇక్కడ దొడుర్రి ఏమున్నదో చూసిండ్రా. గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే మాజీ ముఖ్యమంత్రి అని ఇంత మంచిగా చక్కని అక్షరాలతో పొల్లు పోకుండా తప్పు పోకుండా అచ్చయించారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నినోళ్ళే. అందులో మళ్ళా కుప్పం నియోజకవర్గ పోళ్ళు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే టీడీపీ ఎట్లా ఓడిపోబోతుంది అని వాళ్ళ పార్టీకి ముందే అర్థమైందో, లేదంటే బాబు ఓడిపోవాలని వాళ్ళ పార్టీలే మనసారా కోరుకుంటున్నారో, అట్లా కాకుండా ప్రింటే చక్క చూసుకోలేదో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే చంద్రబాబును మళ్ళా కూడా మాజీ సీఎంఏ అని డిసైడ్ చేసింది ఇట్లా. కానీ మరీ గింతధ్వానం ఉంటుందా అనుల్లా? పాపం బాబు పేరు పెట్టి బాబు ఫోటో పెట్టి మరీ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. మొదటి బహుమతి 30,000 అని ప్రకటిస్తారు. కానీ అదే చంద్రబాబు మాత్రం మాజీ సీఎంగానే ఉండాలని కోరుకుంటారా? ఇది బాబుకు తెలిస్తే అయిన గుండె తట్టుకుంటుందా? మళ్ళా పైన తతాస్తు దేవతలు చూసి తతాస్తు అంటే బాబు మాజీ సీఎంగానే మిగిలిపోడా? ఏందో ఏమోపో, కావాలని చేస్తున్నారో అనుకోకుండా జరుగుతున్నదో. ఉరవకొండకు బాబు ఉరుకొస్తుండు, జనం కూడా మస్తు ఉరుకొస్తారు. ఇక బాబు మాట్లాడితే ఉరుములే, జనం సప్పట్లతోని మొత్తం సందడే అని సంబరంతో సంగలు గుద్దుకుందామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పాపం తీరా టైం వచ్చేసరికి ఆశలు సమాధి చేస్తూ అన్న ఆర్ఆర్ఆర్ వేసుకునే తట్ట అయింది కథ. ఉర్వకొండలా ఉర్మిద్దాం అనుకున్న చంద్రబాబు కథంతా ఉత్తదే అయ్యింది ఇట్లా. మొత్తం సభ దగ్గర ఎటు చూసినా ఖాళీ కుర్చీలే ఇట్లా దర్శనమిచ్చినాయి. వామ్మో, 10-20 కాదు కదా, 100 చీరలే ఖాళీ ఉన్నాయంటే ఇక సభకు ఎంతమంది వచ్చిండ్రో మీరే అర్థం చేసుకోండ్రి. ఆ వచ్చినోళ్ళ దాంట్లో కూడా కొందరు అటు బాబు మాట్లాడుతుంటేనే ఎహె ఈ సోదంతే ఏంది, రోజు ఇనేదేనాయే అని సిరాకు పడకుండా వెళ్ళిపోయిండ్రట. ఇక బాధకో భక్తికో కొందరంటే కొందరే అక్కడుంటే వాళ్లకు ఖాళీ కుర్చీలకే బాబు ప్రసంగం వినిపించిండు. మరా కొంతమందైనా ఎందుకు ఆగుతాండ్రు అంటే తెలుసు కదా, బాబు సభలకు రావాలంటే ఏం ఆశ చూపుతారో, దానికోసమే వచ్చినోళ్ళు. కాని భలే ఉన్నాయిపో బాబుగారి సభలు, రా కదలిరా అంటే ఓ నేనొస్తా నేనొస్తా అని పరుగులు తీస్తారు అనుకుంటే ఎవ్వరు రాకుండా పరువును పంచర్ చేస్తున్నారు ఇట్లా. గులాబీ పార్టీ లీడరు రామన్న బయటికెళ్లితే ముచ్చటెట్లుంటది? బ్రహ్మాండమైన కార్ల సీట్ బెల్ట్ పెట్టుకొని కూసోని సెల్ఫోన్ల ట్వీట్లు చూస్తూ ట్వీట్లు చేస్తూ కొత్త కొత్త పాటలు వింటూ ప్రయాణం చేస్తాడు. అప్పుడప్పుడు కారు కూడా దోల్తాడు. మొన్న మధ్య హరీష్ సారును ఊసబెట్టుకొని దోలితే చూసినాం కదా, కానీ ఇయాల మాత్రం కార్ల ఊసోలేదు, కారు నడపలేదుల్లా. ఏం చేసిండు అంటారా? ఔ, ఆటోలో కూసొని ప్రయాణం చేసిండు కారు పార్టీ లీడర్ రామన్న. ముంగటి సీట్లో మాగంటి గోపీనాథ్ సారు, వెనక సీట్లో రామన్న. ఇద్దరికిద్దరు దర్జాగా ఆటోలో ప్రయాణం చేస్తే వీళ్ళ వెనకాల కొందరు కార్యకర్తలు ఇట్లు ఉరికేండ్రు.
అయినా చిత్రం కాకపోతే కారు పాటే చిన్న పెబ్బ కారెక్కక ఆటో ఎక్కిండేంది, మళ్ళీ వెనకాల కూర్చున్నాడు. ఇంతకు ఎటు పోయిండు అని అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ అయిపోయినాక బయటికి వెళ్ళిన సార్కు ఆటో డ్రైవర్లు కనబడేసరికి వాళ్లతో మాట్లాడుకుంటేనే ఆటో ఎక్కి కూర్చొని యూసఫ్ కూడా నుంచి తెలంగాణ భవన్కు పోయిండు. ఇదే టైంలో ఆటో నడిపే డ్రైవర్ సాబు అమ్మలక్కలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పెట్టేసరికి ఇబ్బంది అవుతున్నదని మస్తు బాధపడ్డాట. ఇక ఈ ముచ్చటి ఇటు ఉంచితే ఇటు చూడు రీ, రామన్న వల్ల బావ హరీష్ రావు సారు బ్యాటింగ్ ఎట్లా ఇరగ తీసిండో. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం బ్యాటింగు, ఏం బ్యాటింగ్ పోన్రీ. హరీష్ రావు సార్ అంటే అందరికి పొలిటీషియన్ అని తెలుసు, కానీ సారు లోపల మంచి బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు కదా. ఆగ చూడు రీ, బాల్ను ఎట్లా బౌండరీకి కొట్టిండో. సిద్దిపేట జిల్లాలో క్రికెట్ పోటీలను ప్రారంభించినాక సారే ముందుగా బ్యాటింగ్ చేసి వాళ్ళను మస్తు ఖుషి చేసి సారు కూడా ఖుషి అయిండు. ఇక ఇటు చూడు రే, ఒకళ్ళు ఆటోలో తిరిగి ఇంకొకరు బ్యాటింగ్ చేస్తే నేను బ్యాటింగ్ చేయలేనా అని బండి సంజయ్ కూడా బ్యాట్ పట్టి గ్రౌండ్లోకి దిగిండు. అయ్యో వైడ్ పోయింది. ఓ అన్న జర మంచిగా ఇయ్యవే, ఫస్ట్ బాల్కి అన్నను నర్వస్ చేస్తేవేంది. అయ్యో ఓ అన్న చిన్న పిల్లగానికి వేసినట్టు వేస్తున్నావు, మంచిగా ఉరికొచ్చి బౌలింగ్ అయ్యి. సారు ఇప్పుడు మీరు రెడీనా? ఆ రెడీ స్టార్ట్. వా 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 రే వా బండి సంజయ్ సారా మజాక. రెండు వైడ్ బాల్ వేయినా మూడో బాల్ను గట్టి కొడితే ఏకంగా 4 వేయింది. కానీ ఏమో అనుకున్నాం, ఏ లీడర్కి తక్కువ టాలెంట్ లేదు. ప్రాక్టీస్ లేకున్నా ఇప్పుడే ఇంతగానం 4లు 6లు బాదుతున్నారంటే చిన్నప్పుడు గ్రౌండ్లోకి దిగి గట్టిగానే ఆడుంటారు కావచ్చు. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇద్దరికిద్దరిని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి గెలిచి సారు మగాడ్రా బుజ్జి అనిపించుకున్నాడు కదా. అయితే ఇప్పుడు రోడ్డు పనుల కోసం మల్లో పని చేసి అందరితోని శెవ్వాసి అనిపించుకున్నాడు. ఇంతకు సార్ ఏం చేసిండు అంటే, వెంకటరమణారెడ్డి సార్ ఏదో చేసిండు అని చెప్పి ఇల్లు కూలగొట్టే వీడియోని చూపెడుతున్నారు. ఏంది అంటే ఈ కూలగొట్టే ఇల్లు సారుదే కాబట్టి అయ్యో అట్లెందుకు కూలగొడుతున్నారు, ఆహా ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు కదా ఇక పెద్ద ఇల్లు కట్టుకుంటాడా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే సారు ఇల్లు కూలగొట్టేది ఒక మంచి పని కోసం. మీ చెప్పుడు ఎందుకు సార్ నోటి నుంచే విందాం పట్టు రాదండి. దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇల్లును ఇవ్వాల, నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన. విన్నారు కదా, రోడ్డు విస్తరణ పనుల కోసం అనట. కామారెడ్డిలో రోడ్లు ఇరుక్కున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాటిని వెడల్పు చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టి మాట్లాడితే కొన్ని ఇళ్లను కూలగొట్టాల్సి వస్తుంది సార్ అన్నారట. అందులో సార్ ఇల్లు కూడా ఉండేసరికి ఫస్ట్ దాన్ని ఖాళీ చేసి కూలగొట్టించిన తర్వాతనే పనులు సాల్వ్ చేద్దామని చెప్పి ఇట్లా చేసిండు అన్నట్టు. తర్వాత ఆఫీసర్లు రూల్స్కు విరుద్ధంగా రోడ్ల మీదనే ఇండ్లు కట్టిన వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రట. కానీ భలే పని చేసిండు కదా సారు. ఇప్పుడు ఎవరన్నా మా ఇల్లు మా గోడో ఎందుకు కూలగొడుతున్నారు అని అడిగితే రోడ్డు వెడల్పు చేసేది మన కోసమే, నా ఇల్లు కూడా కూలగొట్టుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి ఇగో ఇట్లా సార్ మార్కుని చూపెట్టింది అన్నట్టు. కానీ అసలు సార్ ఇల్లు ఎందుకు అంత ముందుకు వచ్చిందో మరి, పర్మిషన్ లేకుండా గచ్చిండి అయింది సార్ కూడా. ఏమో పట్టును రీ, మంచి పనికి అయితే చేసిండు కదా. ఇప్పుడు తెలంగాణ కుంభమేళా అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. మన గిరిజన జాతర, వన జాతర, జన జాతర, సమ్మక్క సారక్క జాతర వచ్చే నెల నుంచి షురు అవుతుంది. పండగ జరిగే 4 రోజులు ఇసుకేస్తరాలనంత జనం వస్తారు, ఆ తల్లులను దర్శనం చేసుకుంటారు. పండగ మస్తు సంబరంగా అవుతుంది కదా. అయితే పండగకు 20-25 రోజుల ముందు నుంచే మేడారంలు ఎట్లున్నదంటే, సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే శీతం మంది తరలు వస్తున్నారు. లో అడవిలో ఎటు చూసినా వాహనాలే, ఏ బాట చూసినా భక్తులే. చిన్న పెద్ద అవ్వ అయ్యలు తాతలు అందరికి అందరూ మేడారం వస్తున్నారు, గద్దెల మీద తల్లులను దర్శనం చేసుకుంటున్నారు. జంపన వాగుల స్నానాలు చేసి మొక్కులున్నోళ్ళు నిలువెత్తు బంగారం సమర్పించి తల్లులను దర్శనం చేసుకునేటందుకు గద్దెల దగ్గరకు వస్తే ఇసుకేస్తరాలనంత జనం జమ అవుతున్నారు. ఇక అటెంక పసుపు కుంకుమ పూలు చీరే సారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని చల్లగా చూడండి తల్లులారా అని వేడుకుంటున్నారు. ఇక గద్దెల దగ్గర భక్తజన సందోహం ఇట్లుంటే ఇంకో దిక్కు మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి పనులన్నీ చెకచెక్క చేయిస్తున్నది. మరి ఎంతవరకు వచ్చినాయో పనులు మేడంని అడుగుదాం. ఏం సంగతి మేడం? దాదాపుగా పనులన్నీ 30 వరకు కంప్లీట్ చేసుకోవడానికి మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వకుండా మరి అన్నీ కూడా
నాణ్యతతో కూడినటువంటి పర్మనెంట్ పనులు ఎక్కడైతే అవసరం ఉందో అవే చేపట్టడం జరిగింది. జల్దీ కొడగొట్టుకోండి మేడం పనులు, ఎంత తొందరగా అయిపోతే భక్తులు ఇంకా అంత ఎక్కువ మంది వచ్చిపోతుంటారు. ఫ్రీ బస్సులు ఇప్పుడు ఒకటైతే మళ్ళీ జాతర టైం వరకు భక్తులు ఎక్కువ మంది వస్తారని కొందరు ఇప్పుడే దర్శనాలు చేసుకొని పోతున్నారు. జాతర టైంలో కూడా ఫ్రీ బస్సులు ఇట్లనే తిప్పుతారట. కానీ చూడండి అవ ఇప్పుడే ఇంతగానం 2 లక్షల వరకు భక్తులు వచ్చిపోతున్నారంటే అప్పటి వరకు ఊహకు కూడా అందని విధంగా వస్తారు కావచ్చు. మరిగా సమ్మక్క సారలమ్మల దీవెన్లు మనందరి మీద ఉండాలని, అందరం బాగుండాలని కోరుకుంటూ జై సమ్మక్క సారక్క, సల్లంగా చూడురు తల్లులు మమ్ముల. చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకుంటా తలుపు సాటుకో గేటు సాటుకో ఎటో గనపడకుండా పోయి తల్లికి ఒక 1/2 గంట గనపడకుంటే ఎట్లుంటుంది? తల్లి తల్లడిల్లిపోతుంది. ఇటు పిల్లలు కూడా కొద్దిసేపు అమ్మను చూడకుండా ఉండేసరికి ఆగమాగమవుతారు. కానీ అదే తల్లి పొత్తిళ్ళల్లో ఉన్న కవలలు తల్లికి తెలవకుండా మాయమైతే ఇటు తల్లి బాధ వర్ణించలేం. పిల్లలు కూడా మస్తు ఏడుస్తారు కదా. అయితే ఈడ కూడా అట్లనే జరిగింది. కానీ తర్వాత ఏం జరిగింది అన్నదే పాయింట్. ఇటు పుట్టగానే తల్లికి ఇంకో దిక్కు అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు దూరమై మళ్ళా 19 ఏండ్ల తర్వాత టిక్టాక్ ద్వారా కలుసుకున్నారు. ఇగో ఈడ కనపడుతున్న ఈ కవలలు. అరే అట్లెట్లా సాధ్యమైంది? ఎట్లా గుర్తుపట్టుకున్నారు? ఎవరు చెప్పిండ్రు? అంటే ఎవ్వరు చెప్పలేదు, వీళ్లకు వీళ్లే కలిసిండ్రు. ముచ్చటేందంటే జార్జియా దేశంలోండే అజాషో అనే ఓ అవ్వ 2002 కవలలకు జన్మనిచ్చి వెంటనే కోమాలకు పోయిందట. అంతే, మరి తండ్రికి ఏం గుబులు వచ్చిందో ఏమో గాని ఆడపిల్లలు నాకెందుకు అని ఇద్దరిని తూర్పు దిక్కోగల్ని పడమర దిక్కోగల్ని అమ్మిండట. అంతే, అప్పుడు తల్లికి దూరమైన ఇద్దరు వేరువేరుగానే పెరిగిండ్రు. కానీ విషయం ఏందంటే ఇద్దరు కవలలయ్యేసరికి ఇద్దరు అభిరుచులు సేమ్ గుండి, ఇద్దరు డాన్సులు బగ్గ చేస్తుండేసరికి డాన్స్ షోకొచ్చి తారసపడ్డారట. చూసినోళ్ళు కూడా మీరు కవలల్లెక్కున్నారంటే ఇంటికి పోయి అడిగితే మనుషుల తీర మనుషులు 7 ఉంటారు, మీరు గమ్మున ఉండుర్రి అని చెప్తే మళ్ళా లైట్ తీసుకున్నారట. కానీ దీంట్లో ఒక అమ్మాయి బగ్గ టిక్టాక్లు చేసి ఫేమస్ అవుతుండే, ఆమె వీడియోలు చూసిన చెల్లే ఏహే నాకు డౌట్ వస్తున్నది, ఎందుకైనా మంచిదని ఒకసారి మెసేజ్లు చేసుకొని మాట్లాడుకొని సాదుకున్నోళ్ళని అడిగితే అప్పుడు అసలు విషయం బయటపడ్డది ఇట్లా కలుసుకున్నట్టు. కానీ చూడుండ్రి ఎంత అదృష్టవంతులో, పుట్టగానే తల్లికి ఎడబాసి మళ్ళా పెద్దగై వచ్చి తల్లిని కలిసిండ్రంటే ఆ తల్లి ఎంత సంతోషంగా ఉన్నదో. వీళ్ళను సాదుకున్నోళ్ళు ఏమంటున్నారో గాని మిరాకిల్ అంటే మిరాకిల్ ఫోన్రి, అట్లా జరుగుతాయి అప్పుడప్పుడు. ఆహా, పచ్చని చెట్లు, చల్లటి గాలి, ఇట్లా ప్రకృతిని ఆస్వాదించి ఎన్ని రోజులు అవుతున్నదో, మస్తు అనిపిస్తున్నది. అదిరింది. అరే సీను ఇద్దా ఇట్లా ఇడిగోతున్నావురా? అరే ఇంటికి అద్దమూలు వచ్చిన తలకెగూర వేసుకొచ్చాను, ఎందుకురా మొత్తుకుంటున్నావు? అరే వచ్చిన అత్తగారు తినకుండా పోతారా? రా వచ్చి కూర్చోకొచ్చి ఏం రా, నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, అసలు పలక పిలితే పలకనియో, ఇప్పుడు ఎట్లా కూర్చున్నావు ఇట్లా? అరే మామ ఎప్పుడు ఫోన్ లేనారా? అప్పుడప్పుడు మన అనుకున్న వాళ్ళతో ఇట్లా దోస్తులతో మాట్లాడాలరా, ప్రశాంతంగా మాట్లాడదామని కూర్చున్నా. నువ్వు మాట్లాడదామని ఏదో తేడాగా ఉందండి. కొట్టు కొట్టు కొట్టు, అరే వాడు వస్తున్నాడు. అరే నువ్వేనారా ఇట్లా మాట్లాడేది? ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు కదరా, నువ్వేనా ఇట్లా పక్కకొచ్చి మాట్లాడతా అనేది? అరే నీకేదో అయ్యిందిరా, నీకేదో అయ్యింది, పోయినాక అమ్మ దగ్గర చూపించుకునే పోతున్నా. అరే సీను 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 సీ అని పెద్ద సీన్ చేయకు. ఏంది తమరికి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎందుకు ఎత్తుతలేరు? ఫోన్ నా దగ్గర లేదంజలి. కాతలా ఆడికి వచ్చినాక ఫోన్ గానొస్తే ఇయర్ ఫోన్ తీసి ముక్కుల గుచ్చుతా ఏమనుకున్నావు? నువ్వు ముక్కుల గుచ్చుతా అన్నా లేవు, షవులల విడతా అన్నా లేవు. అరే నా దగ్గర ఫోన్ లేదంటే అట్లా విడతావేంది నువ్వు? పని తప్పించుకునేందుకు ఫోన్ లేదని అబద్ధం ఆడుతున్నావా? కొలువొద్దా, జీతం తీసుకోవా, పైసలు లేకుంటే ఎట్లా పూట కడతదో ఆలోచించు. ఆ కదా, అందుకే ఫోన్ వాడతలేను, ఫోన్ ఎత్తుతలేను, ఫోన్ ఇంటి కాడ పెట్టొచ్చినా, డబ్బులు డబ్బులు కావాలి కదా. నువ్వు ఫోన్ ఇంటికాడ పెట్టొచ్చిన దానికి నీకు డబ్బులు రావడానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎందుకులే తల్లి, ఫోన్ వాడకుండా 1 నెల రోజులు దూరంగా ఉంటే ఫోన్కు 8.5 లక్షలు వస్తాయి తెలుసా? ఫోన్ వాడకపోతే 8.5 లక్షలా? ఎవరిస్తారు నీకు? పిల్లనిచ్చిన మామన ఓ స్విచ్ ఆఫ్ అయిన సెల్లు మొక్కం ద్వారా. నీకు మ్యాటర్ తెలియదు కదా, ఐస్లాండ్ దేశంలో ఒక పెరుగు కంపెనీలో ఒక కాంపిటీషన్ పెట్టారు. అదేంటంటే 1 నెల రోజులు ఎవరైతే ఫోన్ వాడకానికి దూరంగా ఉంటారో వాళ్ళల్లోంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి ఆ 10 మందిలోంచి డ్రా తీసి ఒకరికి 8.5 లక్షలు ఇస్తారట ప్రైజ్ మనీ కింద. అవునా?
అట్లా కూడా ఇస్తారట. అయినా ఫోన్ లేకుండా నువ్వు ఉంటావా రాజేష్? ఇగో ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, ఫోన్ లిఫ్ట్ చేసినా అసలు నేను ఫోనే పట్టుకోలే కదా. ఇంకెంతమంది ఫోన్ చేసిర్రో ఏమో. ఇట్లనే ఈ నెల రోజులు ఫోన్కి దూరంగా ఉంటా. ఈ ట్రయల్ వర్షన్లో నేను సక్సెస్ అయింది అనుకో, ఇక అక్కడికి పోయి ఫోన్కి దూరంగా ఉండి 8.5 లక్షలు పట్టుకొని వస్తా. అంత లేదులే, పొద్దుగాల లేస్తే ఫోను, బాత్రూంలో ఫోను, బెడ్రూంలో ఫోను, తినేటప్పుడు ఫోను, ఎటన్నా పోతున్నప్పుడు ఫోను, ఆఖరికి పండుకునేటప్పుడు కూడా ఫోన్ పట్టుకునే నువ్వు. ఫోన్ లేకుండా నెల రోజులు కాదు కదా, ఈ ఒక్క రోజు ఉంటే అదే సార్. ఒక్క రోజేంది, నెల రోజులు ఉంటా చూడు. సర్లే గాని, నిన్న నువ్వు చేసిన రీల్స్ కు 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, చూసుకున్నావా? అవునా, నిజంగా? అరే ఫోన్ ఇంట్లో పెట్టి వచ్చిన అంజలి, ఒక్క నిమిషం ఆగు, లోపలికి పోతున్నా. ఫోన్ వాడద్దు కదా. ఏమైందండి, నెల రోజులు ఫోన్ లేకుండా ఉంటా అన్న, గంట కూడా ఉండలేదు. నడు చక్కగా, నేనుంచి అసలు ఏం కావు కానీ నడు. ఏ నిన్ను ముందు పెట్టుకుంటే ఏ పని కాదు. కానీ నిజంగానే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయా? పోయి చూసుకుంటా. చూసిన రానుల్లా, వాళ్ళు పెట్టిన కాంపిటీషన్ మంచిగానే ఉన్నది, కానీ నెల రోజులు ఫోన్ లేకుండా ఉంటారా ఇయాటి రోజుల్లా? సరే, బిగ్ బాస్ లాంటి షోలల్లా కాకుండా బయట ఉండి ఫోన్ వాడొద్దు అంటే అయ్యే పనేనా? అట్లా అలవాటైండ్రు ఫోన్కు. మరి వార్తలు తెమ్మంటే రోజుకో వంక చెప్తున్న మా రవలి పిల్ల, మరి ఇవాళనన్న వార్త చెప్పుతుందో చెప్పదో. ఇంతకు ఆఫీస్కి వచ్చిందంటారా రవలి? ఓ రవలి, ఎక్కడున్నావు, ఏం వార్త తెచ్చినావు? ఈ పిల్లకు పిసగిట్ల లేచిందా ఏంది? ఏమో నీళ్లు చల్లుకొని మరి కండ్లని పెద్దగా చేస్తున్నది. ఓ పిల్ల, అసలు ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు, ఏందా హడావిడి? ముఖానికి నీళ్లు కొట్టుకున్నాడు ఏంది? అసలు తలకాయకి ఇట్లా పనిచేస్తలేదా? వచ్చినావా అంజలి? అమ్మయ్యా, ఇందాకట్ నుంచి నన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తారా అని చూస్తున్నా. అంజలి డిస్టర్బ్ చేయి, అంజలి నన్ను డిస్టర్బ్ చేయి, చెయ్యి అంజలి, ఇంకా 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 డిస్టర్బ్ చేయి, నా కంటి మీద కునుకు లేకుండా చెయ్యి అంజలి. తలకాయల పురుగు తిరుగుతున్నదా? నిద్రపోనియకుండా డిస్టర్బ్ చేయింది. నిద్రపోలేదు, 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 అసలు నేను నిద్రపోను. ఇదే రవలి శపథం. నిద్ర వస్తే గమ్మున దుప్పటి కప్పుకొని నిద్రపోవాలి గాని ఏంది నీ పిచ్చి చేష్టలు? నేను నిద్రపోతలేను అంతే, నేను నిద్ర పోను కూడా. నన్ను డిస్టర్బ్ చెయ్యంజలి, నాకు నిద్ర రానియకుండా చెయ్యంజలి. అయ్యో రాములా, ఎవరన్నా నిద్రపోతున్నా నన్ను డిస్టర్బ్ చెయ్యకు అంటారు, నువ్వేంది పిల్ల అంత రివర్సులు ఉన్నావు? నువ్వే రివర్సు, నీకే ఏం తెలియదు. అయినా రోజుకు 10 గంటలు నిద్రపోయేదానివి నువ్వా నాకు చెప్పేది? వార్త చెప్పమంటే నన్నే నిద్రమోహన్ దానా అని తిడుతున్నావా? చెప్తా నీ సంగతి ఆగు. ఇదిగో రవలి గారు, రేపటి నుంచి నువ్వు కొలువుకు రావాల్సిన పని లేదమ్మా, ముఖం మీద నీళ్లు చల్లుకో. ఇంకేంది? ఆహాగంజలి, ఉత్తుతగానే ఎందుకు ఓపెన్ చేస్తావు చెప్పు. వియట్నాం దేశంలా ఒక తాత 60 ఏళ్ల నుంచి అసలు నిద్రనే పోలేదు, బిర్రుగా నిద్రపట్టాలని మందు తాగినా కూడా నిద్రపట్టలేదంట. పాపం 1962 జ్వరం వచ్చిన సంధి అప్పటి నుంచి కునుకంటే కునుకు కూడా తీయకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడంట. నేను కూడా ఆ తాతలకు అలవాటు చేసుకున్నాను అనుకో, రోజుకు 24 గంటలు పనిచేసి మంచిగా 4 రాలు వెనక్కేసుకోవచ్చు కదా. అందుకే ఆయన లెక్క నిద్ర రాకుండా ఉండాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నా ఇట్లా నీళ్లు చల్లుకొని. దీన్నే పిచ్చి అంటారండి, పిచ్చి. రవలి గారు పిచ్చి, మీకు పిచ్చి లేచిందండి. నిద్రపోకుండా ముఖం మీద నీళ్లు చల్లుకుంటే పిచ్చా? మరి లేకపోతే ఏంది, ఆయనకంటే ఏదో ప్రాబ్లం ఉండే నిద్ర పట్టకుంటే నువ్వు అట్లా కథలు పడతావా? నిద్రపోకుంటే గాయి గత్తరవుతుంది, పిచ్చిదవు కన్నల్లో పడతావు, లేకుంటే పై కన్న పోతావు. అవునా అంజలి, 4 రోజుల నుంచి నిద్రపోకుండా సరికి కండ్లు మండి బాగా కోపం వస్తున్నది. నీ పిచ్చి పిల్ల, వార్త లేకుండా ఏం పర్లేదు కానీ ఆదివారం పోయి మంచిగా బజ్జుకోపో, ఇంకోసారి ఇసువంటి కథలు పడకు. ఏమంటున్నా? సరే అంజలి, పోతా, బాయ్. చూసినారుల్లా, ఆఫీస్కి రమ్మంటే చక్కగా రాదు, 24 గంటలు పని చేసేటందుకు నిద్ర లేకుండా చూసుకోవాలని చూస్తున్నది. కానీ ఆ తాత గ్రేట్ ఫోన్రి, 60 ఏండ్ల నుంచి ఎందుకు నిద్ర వస్తలేదో, ఏం ప్రాబ్లం ఓపో. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇట్లనే ఇదే టైంకి మంచి మంచి వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, 8:30 మళ్ళీ 8:30 ఉంటాం మరి.